ఓం నమో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రావణ శ్రీనిధి కార్యక్రమానికి స్వాగతం లక్ష్మి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిర్వచనాతీతురాలు అసలు నిర్వచనే లేదు ఆ తల్లికి మాటల్లో చెప్పటానికి వీలు పడనిది ఎంత వర్ణించినా ఇంకా ఎంతో కొంత చెప్పడానికి మిగిలే ఉంటుంది సమస్త ప్రపంచానికి అవతారాలకి మూలభూతురాలైనటువంటి పరాశక్తి లక్ష్మిగా చెప్పినప్పుడు ఆ నామంలోనే ఆ దేవీ తత్వం మనకు అవుతుంది ఈ జగత్తులో ప్రతిదానికి కూడాను ఓ లక్షణం ఉంది లేదా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలే ఆ పదార్థం వ్యక్తి ప్రాణికి ఉనికిపట్టు ప్రతి వస్తువుకు దాని లక్షణమే ఐశ్వర్యం ఇంద్రియాలకు ఆయా ఐశ్వర్యాలను ఇచ్చింది ఆత్మ చైతన్యమే లక్ష్మి లక్షణ రూపిణి గనక లక్ష్మి అయిందన్నమాట మనం ఒక్కసారి బాగా ఆలోచన చేసినట్లయితే కవికి కవిత్వం కానివ్వండి వ్యాపారికి వ్యాపార లక్షణం కానివ్వండి అలాగే వాణిజ్య లక్షణం కానివ్వండి ఉండే ఉండేవాడికి ప్రజ్ఞ కానివ్వండి ఇవన్నీ కూడాను ఐశ్వర్యాలే కదండి అలాగే అగ్నితత్వానికి ఉష్ణత అగ్నికి ఉష్ణత లేకపోతే ఐశ్వర్యం ఎట్లా అవుతుంది అగ్నిదేవునికి ఉష్ణతత్వం దాహత్వం సూర్యుల్లో ఉండేటువంటి వెలుగు చంద్రుల్లో వెన్నెల జలంలోని ఆ యొక్క దావా హరణం ఇవన్నీ కూడా వాటి వాటి లక్షణాలు ఐశ్వర్యాలే ప్రతి ఒక్క దానికి వాటి యొక్క ఐశ్వర్య లక్షణం ఉందన్నమాట అగ్నికి ఉష్ణతత్వం ఉంది నీటికి దాహం తీర్చే శక్తి ఉంది గాలికి చల్లగా మనసును రంజింపచేసే శక్తి ఉంది పంచభౌతికాత్మకమైనటువంటి ఈ శరీరానికి అన్ని రకాలైనటువంటి విధి విధానాలు ఆలోచన చేసే శక్తిని ఈ యొక్క మెదడుకు ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే ఆహా లక్ష్మీ కళ ఒట్టిపడుతుందండి ఆయన దగ్గర అంటారు ఏ విధంగా ఒట్టిపడుతుంది కరుణ ఆయన జ్యోతిష్యం చెప్పాడంటే వాగ్శుద్ధండి ఆయన ఏది చెబితే అది జరిగిపోతూ ఉంటుంది అంటారు ఇదంతా లక్ష్మీ కళే మరి అలాగే వాసు చెప్పాడంటే అద్ద్రిపోతుందండి ఆయన ఎంటర్ అవుతూనే చెప్తాడండి ఇంట్లో ఇట్లా జరిగి ఉండాలని అది ఎలా చెప్పారో తెలియదండి అంటారు అది కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే ఏ శాస్త్రం ఎన్ని విధాలుగా చూసినా ఏ మనిషికి ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని అభివృద్ధి చేసినా అవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే లక్ష్మీ కళలే అని చెప్పేసి భావించక తప్పదు కదా మరి ఇలా జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఈ జగత్తు మొత్తం కూడాను శక్తి స్వరూపమే శక్తి రూపేణ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత యా దేవీం సర్వూత విద్యారూపేణ సంస్థిత అన్ని అన్ని రకాలైనటువంటి శక్తి తత్వాలు ఆ తల్లి యొక్క కరుణారస దృష్టి వల్లనే లభ్యపడుతున్నాయి మానవునికి ఐశ్వర్యంగా శక్తిని దర్శించినప్పుడు లక్ష్మి అనేటువంటి నామంతో ఆ నామాన్ని వ్యక్తీకరించేటువంటి రూపంలో మనకు ఆ చక్కని తల్లి కనిపిస్తుంది అందుకే ఈ జగతంతా వ్యాపించినటువంటి శక్తిలో అమ్మవారిని లక్ష్మి అనేటువంటి నామంతో గనక మనం ధ్యానం చేసినట్లయితే సర్వభూతేషు దేవీ సర్వభూషు లక్ష్మీ సంస్థ స్వై నమ సస్వై నమ సస్వై నమో నమ లక్ష్య అంటే అలక్ష్య రూపాలతో ఉన్నది ఆ తల్లే లక్ష్య అలక్ష్య ఈ రెండు రూపాలు కూడా ఆ తల్లివే మరి మాయారూప రూప మాయాతీతం కూడాను ఆమె కదా గోచరించే జగత్తు లక్ష్యం జగత్ కారణమై ఇంద్రియాలకు అగోచరమైనది అలక్ష్యం శ్రీ మహాలక్ష్మి చూపులు దుర్మార్గుల విషయంలో క్రూరంగా ఉంటాయి అవే చూపులు చల్లగా తన దీన భక్తుల పట్ల దయను కురిపిస్తాయి కనుక ఓ జగన్మాత అటువంటి చల్లని చూపులతో నా దురదృష్టాన్ని పోగొట్టు అని భక్తులందరూ కూడా ప్రార్థిస్తారు అమ్మ ఈ చల్లం కరుణ కరుణాక్ష విక్షణాలు ఈ దీనినిపై ప్రసరింపజేయ్యే తల్లి అంటూ లక్ష్మీదేవిని మనం ప్రార్థించాలి పూర్వకర్మలకు ఫలంగా సత్ లక్షణాలతో సత్ఫలప్రదాయనిగా గోచరించే తల్లి పాపకర్మలకు ఫలంగా అలక్ష్మిగా కనిపిస్తుంది లక్ష్మీదేవిని శ్రద్ధతో ఆరాధిస్తే ఆ దివ్యమూర్తి అనుగ్రహం కలిగి తీరుతుంది దీపం దగ్గరకు వెళ్ళినప్పుడు వెలుగును పొందగలగటం సహజమే కదా అలాగే శ్రీ మహాలక్ష్మిని చింతన చేసినప్పుడు ఆ యొక్క భవ్యమూర్తి ప్రకాశం మనలోనూ మన బయట కూడాను దారిద్ర్యాన్ని ధ్వంసం చేస్తుంది దురదృష్టాన్ని దూరం చేస్తుంది అందుకే శ్రీ మహాలక్ష్మీ నమ అని చెప్పేసి మనం నిత్యం కూడా ధ్యానించాలి లక్ష్మీదేవి ఎక్కడ ఎలా ఉంటుంది హిందూ దేవతలలో అత్యధికంగా పూజలందుకునే అమ్మవారు ఈ లక్ష్మీదేవియే ఆమె సర్వమానవులకు కూడా తల్లి విశ్వమాతగా భక్తుల నుంచి పూజలు అందుకునేటువంటి దేవి త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సతీమణి సర్వప్రాణుల పరిపుష్టికి సహకరించేటువంటి విశ్వజనని ఆ చక్కని తల్లి అనేక శుభప్రదమైన రాచరిక లక్షణాలు ఆమెకు ఆపాదించబడి ఉన్నాయి ఆహారం శక్తి విశ్వనీయజనమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటివి సముజ్వల సౌందర్యం ఉన్నతమైన స్థితి రాజరికం అదృష్టం దాతృత్వం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగినటువంటి లక్ష్మీదేవి భక్త సులభురాలు ఆ తల్లి భక్తుల పాలిటి పెన్నిధి అందుకే ధనానికి మూలం లక్ష్మీదేవి అన్నారు ధనమంటే కేవలం డబ్బు ఒకటే కాదండి ధైర్యం శౌర్యం విద్య వివేకం అన్నీ కూడాను ధనమే దీపం భాగ్యానికి చిహ్నం అందుకే మనం నరక చతుర్దశి దీపావళి నాడు పండగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం ఇంటింటా కూడాను దీపాల తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఉపదేశ గ్రంథాలలో భగవద్గీతకు ఎంతటి ఖ్యాతి ఉందో పండగల్లో దీపావళి పండగ కూడా అంతటి ప్రాధాన్యత విశేషం ఉన్నది అలాగే శ్రావణ మాసానికి కూడా అంత గొప్ప విశేషం ఉన్నది శ్రావణ లక్ష్మి స్వాగతం అంటూ ఆ లక్ష్మీదేవిని పలు రకాలుగా పలు విధాలుగా మనం నిత్యం కూడాను కొలిచి తరుస్తూ ఉన్నావు అన్నమాట అంతేకాదు మనం నిత్యం ప్రత్యేకంగా పూజలు కనుక చేయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహించదు గుర్తుపెట్టుకోండి అందరూ ఆ నాకు వచ్చేసిందండి లక్ష్మీదేవి కరణ వచ్చేసింది నేను బాగానే ఉన్నానండి కారు కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నాను పిల్లలు ఉన్నారు సంతానం బాగానే ఉంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారంటే కుదరదు ప్రతి నిత్యం కూడాను లక్ష్మీదేవిని కొలవాల్సిందే అమ్మా కృతజ్ఞతలు తల్లి నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి ప్రతి నిత్యం ప్రతి పనిలో కూడాను ఒక విజయాన్ని సాధించినప్పుడు ఎవరికి చెప్పాలి కృతజ్ఞత ఆ జగన్మాతకు చెప్పాలి అమ్మ లక్ష్మీదేవి నీకు నా కృతజ్ఞతలు తల్లి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావా చాలా సంతోషం తల్లి అంటూ ఆ యొక్క రాజ్యాధికారం వచ్చినా సరే నాది కాదు తల్లి నీ యొక్క అనుగ్రహం వలన రాజ్యాధికారం వచ్చింది కృతజ్ఞతలమ్మ కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి అహంకారం పనికిరాదు అహంకారం కనుక ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటోంది మనకు పురాణ ఇతిహాసాలలో చెప్పినటువంటి సారమంతా అదే అహంకారం ఇది ఏమి భిన్నా ప్రకృతి రచిత అన్నాడు భగవద్గీతలో కూడా కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే అహంకారం పనికిరాదు ఎక్కడైతే అహంకారం లేకుండా సత్ప్రవర్తన సద్విశ్వాసం సత్సాంగత్యంతో మానవుడు జీవితాన్ని గడుపుతాడో అక్కడే లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది ప్రత్యేకంగా పూజలు అనేటువంటివి చేయకుండా లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవికి కోపం వచ్చినట్లయితే వెంటనే వెళ్ళిపోతుంది అందుకని లక్ష్మీదేవి కోసం ప్రత్యేకంగా ప్రతినిత్యం కూడా పూజ చేయ లక్ష్మీదేవి సంపదనిచ్చే దేవత మన ఇంటికి అవసరమైనవన్నీ కూడాను అందించేటువంటిది లక్ష్మీదేవియే ఆరోగ్యం ఆనందాలకు సంపద ముఖ్యం కదా అటువంటి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి స్థిరపడటానికి చాలా కాలం పడుతుంది మరి కానీ బయటకు వెళ్ళిపోవటానికి ఒక్క నిమిషం చాలు అందుకే ఆ తల్లిని నిశ్చలంగా మా ఇంట్లోనే ఉండు తల్లి అని నిత్యం ప్రార్థన చేయాలి అలా ఎవరైతే లక్ష్మిని స్థిరత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట లక్ష్మీదేవిని స్థిరంగా నిలుపుకోగల గుణం ఎలా లక్ష్మీదేవిని శాశ్వతంగా స్థిరంగా మనతోటే ఉండేటట్లుగాను మనం సిరి సంపదలతోనూ భోగభాగ్యాలతోనూ కలకాలం తులతూగే విధంగా లక్ష్మీదేవిని ప్రసన్నురాలని చేసుకోవాలంటే ఒక మార్గముంది అదే దానగుణం ఎవరి దగ్గర దానగుణం ఉంటుందో అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండి తీరుతుంది అన్నం మిగిలిందనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి మన్నాడు తినచ్చలే అని దాచిపెట్టకూడదు పనిచేసే పని మనిషికి కూడా ఇవ్వాలి పప్పు చారు పచ్చడి మిగిలియనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి మన్నాడు పొద్దున్నే తిందామనుకోవటం వివేకం దాన్ని పని మనుషులకు దానంగా ఇవ్వాలి ఇదిగో లక్ష్మి మిగిలింది పచ్చడి పప్పు చారు తీసుకొని వెళ్ళు అని చెప్పాలి ఏ ఇంటి ఇల్లాలు ఆ విధంగా చెబుతుందో ఆ ఇంట లక్ష్మి స్థిరత్వం కలిగి ఉంటుంది లక్ష్మి అనేటువంటి పని మనుషులకు కూడా పేర్లుంటాయి అందుచేత అన్నానమాట ఇక్కడ మనం గుర్తిరగాల్సింది ఏమిటి దానగుణం మనం సంపాదించినటువంటి ధనాన్ని ఎంతో కొంత సద్గుణ తత్వంతో దానం చేయాలి ఎప్పుడైతే దానగుణం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది వీధసాధలకి చేసే ధనం దేవునికి మనం అప్పివ్వటమే అవుతుంది వేదసాధలకు దానం చేస్తే దేవుడికి అప్పించినట్టు లెక్క కష్టకాలంలో దేవుడు ఆ మొత్తాన్ని తిరిగి మనకి చెల్లించి తీరతాడు మనకు సిద్ధించిన ధనానికి అట్లా సార్థకత చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి ఈ శ్రావణ శ్రీనిధి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏవి దానం ఇస్తే మంచిది ఇవ్వదగినవి ఏవి అనేటువంటివి కూడా గుర్తుపెట్టుకుందాం దానం ఇవ్వవలసినవి చెప్పులు గొడుగు ఈ రెండు కూడా చాలా గొప్పవండి దానం చేయటంలో ఇవి దానం చేస్తే అన్ని కష్టాలు కూడాను తొలగిపోతాయి అంటుంది శాస్త్రం కానీ దానం ఇచ్చి విసుక్కోకూడదు ఇచ్చిన ఇచ్చించాలేపో అని చెప్పేసి అనకూడదు మనకి దరిద్రం తొలగి అదృష్టం రావాలంటే బీదవాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు మన దగ్గరికి అయా బాబా 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 బా ఆ గుళ్ళోకి వెళ్తాం అనుకోండి దేవుణ్ణి దర్శించి బయటకు వస్తుంటాం అందరూ ఒక్కసారిగా నీ చుట్టూతో మూగారనుకోండి మనం సంతోషపడాలి ఓహో నాకు పట్టబోయే దురదృష్టాన్ని తొలగిస్తున్నావా తల్లి చాలా సంతోషం అమ్మ నీ కరుణ అంటూ మన చేతికి వచ్చింది దానం ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా ఇదిగోండాయా బాబు తీసుకోండి అని చెప్పేసి అంతేగాని విసుక్కోకూడదు గుళ్ళోకి వస్తాయి ఏంటి మీరు అన అనకూడదు ఆహా అట్లాగా చాలా సంతోషం భగవంతుని దర్శించాను బయటకు వచ్చాను వీళ్ళందరూ వచ్చారు అంటే నా పాపకర్మ తొలగిస్తున్నాడు భగవంతుడు అనుకొని నీకు భగవతి ఇచ్చిన సొమ్ములో కొంత భాగం అలా దానం చెయ్యి నీకు అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది ఇది సత్యం విద్యార్థులకు చదువు రాకుండా ఉంటుంది చాలామందికి ఎంత చదివినా గుర్తుండదు ఆ విద్యార్థి దగ్గరికి వచ్చి భేదవాళ్ళు బా 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 అంటుంటారు మనం గుళ్ళోకి వెళ్ళొచ్చాం కదండి దండం పెట్టుకున్నాక మా అమ్మాయి బాగా చదువుకోవాలి మా ఆద్యం చదువుకోవట్లేదు గొడవ చేస్తుంది బాగా చదువుకునేటు స్వామి మా కృష్ణమ్మ బాగా చదువుకునేటు స్వామి అని దండం పెట్టుకున్నాం అనుకో వీళ్ళిద్దరిని కారులో తీసుకెళ్ళాము గుడికి బయటికి రాగానే మన దగ్గరికి రారు వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా 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 అంటారు అప్పుడు వాళ్ళ చేత డబ్బులు వేస్తే వీళ్ళకి చదువు బ్రహ్మాండంగా వస్తుంది నిజం ఇదే తప్పు కాదు అంటే గ్రహచారుల రీత్యా గ్రహచార గతి యొక్క అనమాట ఇవన్నీ కూడా భగవంతుడే పంపిస్తాడు ఆ బీదవాళ్ళని అసలు బీదవాళ్ళే దొరకట్లే ఇప్పుడు చిన్నప్పుడు మాకు ప్రతిరోజు కూడాను సాయం సంధ్యా సమయంలో మాతా అన్నపూర్ణేశ్వరి అమ్మ మాతాకవలం తల్లి అని చెప్పేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు భేదవాళ్ళే కనిపించట్లేదు ఏదో ఆ దేవాలయాల దగ్గర ఏ గురువారమో ఏ శుక్రవారమో కనిపిస్తున్నారు అంతే అట్లా అని భారతదేశం చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళింది అనుకోవడానికి వెళ్ళేది ఇది ఏమిటంటే మన కర్మ విధ్వంసన జరిగేటప్పుడు బీదలు మన దగ్గరికి వస్తారు గుళ్ళకెళ్ళినప్పుడు మన పిల్లలకి చదువు బాగా రావాలి అనుకునేటువంటి సమయంలో కూడా ఆ వాళ్ళు వచ్చేసి మనం అడుగుతారు అప్పుడు మనం విసుక్కోకుండా వేస్తే సరస్వతి ఇక్కడ వస్తుంది విద్యాలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఇది సత్యము కావాలంటే గుర్తుపెట్టుకోండి అందరికీ అనుభవసారం ఇదంతా కూడా ఇది సత్యం అన్నమాట దీంట్లో ఏమాత్రం సందేహం లేదు దానం చేయాలనేటువంటి దాన గుణం కలిగి ఉండటం కూడాను గొప్ప విశేషమే పేద విద్యార్థులను చదివించటం మనం సంపాదించిన దాంట్లో ఏదో కొంత పేద విద్యార్థులకు చదివించేటువంటి లక్షణం రావడం కూడా ఒక యోగం అన్నమాట అట్లా చెప్పులు గొడుగు దానం చేయడం చాలా మంచిది దానం ఇచ్చి విసుక్కోకూడదు నిండు మనసుతో దానం చేస్తేనే తగినంత ఫలితం ఉంటుంది అయితే ఇక దానం ఇవ్వకూడనివి అంటే మనం దానం ఇచ్చేటువంటి వస్తువులు ఏవైనా సరే వారికి అవి ఉపయోగపడేలా ఉండాలి దానం చేసినప్పుడు వారికి ఉపయోగపడేవిగా ఉండాలండి అంతేగాని చిరిగిపోయిన వస్త్రాలు పాడైపోయిన వస్తువులు అస్సలు దానం చేయకూడదు ఉపయోగించడానికి వీలు లేనివి దానం చేయటం వల్ల మంచి జరగకపోగా దురదృష్టం పట్టి పీడిస్తుంది సుమా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంత గొప్ప విశేషం మనకి దాన మహిమలో దాగిన పరమార్థ లక్షణం ధనానికి మూడు గతులు ఉన్నాయండి ఏమిటవి ఈ ధనానికి ఉండే గతులు అంటే సజ్జన ధనం దానానికి సామాన్యుల ధనం భోగానికి దుర్జనుల ధనం నిరుపయోగానికి ఖర్చు అవుతాయి అని చెప్పేసి శాస్త్రం దుర్జనుల దగ్గర డబ్బు ఎక్కువైందనుకోండి దేనికి ఉపయోగిస్తాడు నిరుపయోగమైనటువంటి పనులకే ఉపయోగిస్తాడు కీర్తి కోసం బస్సా ధాన్యం ఇచ్చే కంటే ప్రేమతో రహస్యంగా గుప్పెడు అన్నం పెట్టడం మంచి దానం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం అందుకే చాలామంది గుప్త దానములు అని చెప్పేసి చేస్తారు దేవాలయాలకి దానం ఇచ్చామండి అని పెద్ద పెద్ద పేర్లు చెక్కించుకోవటం కాదు గుప్త దానం ఉండాలి అయ్యా నేను దానం ఇచ్చినట్టు ఎవరికి చెప్పద్దు అంతా ఈశ్వర్య ఏదో నాకు చేసి నాకు చేత అయింది ఇచ్చాను ఆ తల్లికి తీసుకోండి అని చెప్పేసి దేవాలయం కట్టిస్తున్నామండి మీరు దయించి దానం ఇవ్వాలి అని వచ్చినప్పుడు మనకు తోచింది మనం ఇయ్యాలి ఇచ్చేసి మన పేరు రాయకూడదు రిసిప్ట్ రాయటం ఇది ఏంటి పేరేకి చెక్కిస్తారా నాది అని అడగటం ఇవన్నీ చేయకూడదు అనమాట ఇలా దానం వెనకాల దాగిన మహోన్నతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటే లక్ష్మీదేవి తప్పనిసరిగా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది అంటుంది శాస్త్రం అలాగే ఏమండి మా ఇంట్లో నుంచున్నటువంటి లక్ష్మీదేవి విగ్రహం ఉంది అటువంటి లక్ష్మీదేవిని మరి పూజించచ్చా అసలే ఆమె అంటున్నారు కదా మేము ఇంట్లో మరి మా అమ్మగారు ఇచ్చారు నాకు ఎప్పటినుంచో పూజ చేస్తూ నాయన ఉంచుకోరా అని ఇచ్చింది తల్లి జగన్మాత కదా నాకు మా అమ్మ అంటే చాలా ప్రేమ అందుకని చెప్పేసి ఆ భక్తి భావన స్ఫూర్తితో అమ్మ వరప్రసాదం అని చెప్పేసి తీసుకొని నేను పూజామందిరంలో పెట్టి నిత్యం పూజ చేసుకుంటున్నాను అలా చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు పద్మంలో నిల్చున్న భంగిమలో లక్ష్మీదేవి విగ్రహం ఆ విగ్రహం కూడా పద్మంలో నుంచొని ఉండాలి ఆ పటం కూడా అలాగే ఉండాలి అలాంటి ఇంట్లో పెట్టుకోవచ్చు తప్పే లేదు పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదంటారు చాలామంది కానీ నుంచున్నటువంటి లక్ష్మి ఉండవచ్చు అలా ఉండకూడదు అనేది అపోహ మాత్రమే లక్ష్మీదేవి నుంచున్నా కూర్చున్నా ఎట్లా ఉన్నా ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది నిల్చున్న భంగిమలో ఉన్న లక్ష్మి పూజకు పనికిరాదని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు దీనికి శాస్త్ర ప్రమాణం అనేది లేదు కనుక సందేహమే వద్దు ఎక్కువగా ఉన్నారే నిల్చున్నటువంటి లక్ష్మీదేవిని పూజిస్తారు అనే విషయం మీకు తెలుసా వాళ్ళు ఎంత కోడేశ్వరులు అండి అత్యధికంగా వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి నుల్చున్నటువంటి లక్ష్మీదేవి పద్మంలో ఉన్నది మనం పూజ చేసుకోవచ్చు తప్పు లేదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రావణ శ్రీనిధి కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వే జనా భవంతు